సరే, అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏంటంటే, హాఫిదు అలా సలవాతి వస్సలాతి హాఫిదు అలా సలవాతి, నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యస్థ నమాజు. అలాగే అల్లా సమక్షంలో నిలబడినప్పుడు ఏకాగ్రతతోటి, శ్రద్ధతోటి, భక్తితోటి నిలబడండి అని అల్లా సుబ్హానహు సెలవిడమని జరిగింది. కనుక ఇందులో మూడు విషయాలు. ఒకటి, నమాజు చదవడమే కాదు నమాజుని కాపాడాలి. సరే, కాపాడమని రెండు విధాలు ఉంటాయి. ఒకటేమిటి, ఎలా నమాజ్ చెయ్యాలో అలా చేస్తే నమాజ్ని కాపాడాలి, ఇది ఒకటి. రెండవది, నమాజ్ ఎలా చేయాలో అలా పర్ఫెక్ట్గా చేశాను కానీ నమాజ్ తర్వాత చెడుకొనలు చేశాను. నమాజ్ నాలో మార్పులు కోరుతుంది కదా, చెడు విషయాల జోలికి నేను వెళ్ళకూడదు, చెడు నేను చూడకూడదు, చెడు నేను వినకూడదు, చెడు నేను అనకూడదు, చెడు నేను చెయ్యకూడదు, చెడు బాగానే నేను నడవకూడదు అన్న కదా, ఇవన్నీ నమాజ్ కోరుతుంది కదా. మరి నమాజ్ మా నమాజ్ సురక్షితంగా ఉండాలి, నమాజ్ తర్వాత కూడా నేను ఏం చేయాలి, వాటికి దూరంగా ఉండాలి. అలా నేను కాని పక్షంలో ఏమవుతుంది, నమాజ్ నేను ఉదాపరచుకున్న వ్యక్తిని అవుతాం. కనుక ఇది మనం గమనించాలి. రెండవది ఏంటి, మధ్యస్థ నమాజ్ అంటే అసర్ నమాజ్ అని పండితులు కొందరు అభిప్రాయపడ్డారు. ఏ నమాజు, అసర్ నమాజ్. ఎక్కువగా అసర్ నమాజ్ విషయంలో తన అజాగ్రత్త అనేది మనిషి వల్ల చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. కనుక అసర్ నమాజ్ అసర్ నమాజ్ని మనం ఎక్కువగా నేను శ్రద్ధతోటి చదివేదానికి ప్రయత్నం ఉంది. 5 కోట్ల నమాజ్ ఉండనే ఉంది. సరేనండి, అలాగే అల్లా స్వామి ఉన్నాడు, మీరు అల్లా సమక్షం నిలబడినప్పుడు కోములిల్లా కానీ జన ఒక ఆశ మీలో ఉండాలి, ఒక భయం మీలో ఉండాలి. జన అల్లాహ యొక్క కరుణ పట్ల ఆశ ఉండాలి, అల్లాహ శిక్ష పట్ల మీలో భయం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. నేను అల్లాహ ముందర నిలబడ్డాను సర్వలోక ప్రభు అన్న యొక్క ఈ యొక్క ఆలోచన మీలో అనేది ఉండాలి అనలేని. కనుక ఈ యొక్క విషయాల గురించి అల్హమ్దుల్లా ఖురాన్ అల్లాహ సుబ్హానహు మనకు తెలియజేయడం. కనుక ఈ రోజు మనం చెప్పుకునే యొక్క విషయం ఏంటి, నమాజుని రక్షించుకోవడం. నమాజుని రక్షించు, కనుక నమాజుని రక్షించుకోవాలంటే ఏదైతే నమాజుని విచ్ఛిన్నపరచగలవో, ఏదైతే నమాజుని భంగపరచగలవో, కానీ ఒక అంతరాయం కలిగించగలవో నమాజులో, ఆ విషయాల గురించి అవగాహన ఉంటే మనం వాటికి దూరంగా ఉంటే అల్హమ్దుల్లా మనం నమాజుని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనండి, కనుక నమాజు వేటి వల్ల భంగం అవుతుందంటే మొత్తసరిగా మనం గుర్తుండిపోవాలి కదా, ఏమిటి, నమాజులో చెయ్యమన్నవి చెయ్యకపోవడం, నమాజులో చెయ్యమన్నవి చెయ్యకపోవడం. సూరతుల్ ఫాతిహా చదవండి, రుకు చెయ్యండి, సజ్దా చెయ్యండి, ఉదాహరణ ఇవన్నీ చెయ్యమని చెప్పినాక పనులు మనం చెయ్యడం లేదు, కనుక ఏమవుతుంది, నమాజ్ భంగమైపోతుంది, ముక్తసరి చెప్పండి. రెండోదండి, చెయ్యకూడదు అన్న విషయాన్ని చెయ్యడం, చెయ్యకూడదు అన్న విషయాన్ని చెయ్యడం. ఉదాహరణకి ఏమిటి, మాట్లాడకండి, తినకండి, త్రాగకండి, ఇవి చెయ్యకూడని పనులు. నేనేం చేస్తున్నా, మాట్లాడుతున్నాను, తింటున్నాను, ఏదైనా తాగుతున్నాను, ఇప్పుడేమండి, నమాజ్ భంగమే. కనుక చేయలేదు, గుర్తుండాలి. ఎందుకంటే చెయ్యమన్నవి చెయ్యకపోవడం, చెయ్యమన్నవి చెయ్యకపోవడం. రెండోదండి, చెయ్యకూడదు అన్నవి చెయ్యడం ముక్తసరిగా. ఓకేనా, ఇప్పుడు చెయ్యకూడనివి ఏమిటి, చెయ్యకూడనివి ఏమిటి అని తెలుస్తున్నాం సార్. చెయ్యకూడదు తినడం త్రాగడం, తినడం త్రాగడం నమాజులో చెయ్యకూడదు. తక్బీరే తహరీమ అంటదని, అంటే తక్బీర్ అంటే అల్లాహు అక్బర్, తహరీమ అంటే కొన్ని విషయాలను నిషిద్ధం చేసే తక్బీర్. తహరీమ అంటే హరామ్, అంటే అల్లాహు అక్బర్ అన్న తర్వాత అంతకుముందు ధర్మసమ్మతమే చెయ్యాలి, చేస్తాం. అయితే అల్లాహు అక్బర్ అని వన్స్ మేము రకాత్ కట్టుకున్నామంటే కొన్ని విషయాలు చెయ్యకూడదు, తహరీమ్ హరామ్. అందులో ప్రథమమైనది తినడం త్రాగడం, తినడం త్రాగడం నమాజులో చెయ్యకూడదు. ఓకేనండి, ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పడం జరిగిందంటే, మనం మసీద్కి వెళ్తున్నాం అనుకోండి, చాలా కొంత సోదరులు మనం చూస్తాం ఖర్జూరాలు పెట్టి ఉంటారు, అతనికి బాగా నచ్చుతాయి, బాగా మంచి ఖర్జూరలు పెడతారు. చాలా ఏం చేస్తారంటే, నమాజ్కి వెళుతూ వెళ్తూ రెండు చూసుకుని నోట్ వేసుకుని వెళ్ళేసి నిలబడిపోతాయి. కానీ పక్కనే జరిగిన సంఘటన నమ్ముడుతున్నాడు, నమాజ్ నమ్ముడుతున్నాడు, నమాజ్ అవ్వదు, నమాజ్ భంగమైపోతుంది,
అతనికి అది తెలియదు పాపం. కానీ ఏమనుకున్నాడు, సరే మళ్ళీ వచ్చేసరికి ఉంటాయి లేదనక తాపత్రం అది ఏమీ లేదు, కానీ జరుగుతాయి మనిషే కదా. కనుక నమాజ్లో తినడం వల్ల త్రాగడం వల్ల ఏమైంది, నమాజ్ భంగమైపోతుంది. సరేనా, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే తొందరగా తినేసి ఉంటాం, బాగా నమిలి ఉంటాం అలాంటప్పుడు నమాజ్లో నిలబడినప్పుడు ఏమవుతుందంటే ట్రేన్పు వచ్చేస్తుంది. అర్థం కదా, దాన్ని మనం వదిలేసి వెళ్ళేసి ఇది చేసుకుని వచ్చేస్తే మంచిది. సరేనా, లేదు కాసింత ఉంది అని మనిషి మింగేశాడంటే కూడా పెద్ద అభ్యంతరమైన విషయం కాదు. అయితే కొందరని నములుతుంటారు మళ్ళీ. అంటే మనం చూస్తామంటే పల్లెల్లో ముఖ్యంగా మనం పశువులు పెంచుతాం కనుక అవి ఏం చేసాం, ముందు గడ్డి బాగా తొందర తినేస్తాయి, ప్రశాంతంగా కూర్చొని నెమరేస్తుంటాయి మళ్ళీ. సరేనా, కనుక ఇలా మళ్ళీ దాన్ని నెమరేస్తున్నాం. అంటే నమాజ్లో అది చెయ్యకూడదు, నమాజ్లో అది చెయ్యకూడదు. సరేనా, నెమరేయకూడదు. కనుకండి, తినడం త్రాగడం వల్ల నమాజ్ ఏమవుతుందైనా భంగం అయిపోతుంది. అంటే తినకూడదు, త్రాగకూడదు. ఎప్పటి వరకు, సలాం చెప్పేంత వరకు. అస్సలాము అలైకుం రహ్మతుల్లా, అస్సలాము అలైకుం రహ్మతుల్లా. అప్పటి వరకు తినకూడదు, త్రాగకూడదు. తింటే త్రాగితే భంగం. ఓకేనా, రెండవది ఏంటి, మాట్లాడడం. సరేనా, పారాయణం వేరు, మాట్లాడటం వేరు. సరేనా, ఉదాహరణకు అల్లాహు అక్బర్, సుబ్హానకల్లాహు వహిందు తబారక స్మ తఆలా జదక వలా ఇలాహా ఖైరు, ఇది కూడా మాటే. సరేనా, ఆ తర్వాత సూరతుల్ ఫాతిహా, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మాన్ అర్రహీమ్. అయితే ఇది ప్రార్థనకు సంబంధించింది. ఇది ఏంటి, ప్రార్థనకు సంబంధించింది కనుక ఇది నేను చెప్పడం తప్పు కాదు. మాట్లాడటం అంటే ప్రార్థనకు సంబంధించినది కానీ మాట్లాడకూడదు. సరే, ఉదాహరణకు ఎవరైతే వచ్చేస్తున్నారో మీరు గదమాయించడము, ఏదో ఒకటి చెప్పడము, కానీ ఇవన్నీ నమాజ్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, ఫోన్ ఎత్తేసి నేను నమాజ్లో ఉన్నా అని ఉదాహరణ చెయ్యమనుకోండి. ఒకవేళ అలా చేస్తే ఉంటుంది, నమాజ్ భంగమైపోతుంది, నమాజ్ భంగమైపోతుంది. ఎప్పటివరకు, సలాం చెప్పేంత వరకు మనం మాట్లాడకూడదు, తినకూడదు, త్రాగకూడదు, అలాగే మాట్లాడదు. సరే, మూడో విషయం ఏంటి, ఎక్కువగా కదలడం. మూడో విషయం ఏంటి, ఎక్కువగా కదలడం. ఇవన్నీ చేయకూడని విషయాలు. సరే, నమాజ్లో నిలబడ్డా, నమాజ్లో ఎవరి ముందు నిలబడ్డా మనం, అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందర నిలబడ్డా. అదే ఒక ప్రైమ్ మినిస్టరో, హోమ్ మినిస్టరో, లేదంటే ప్రపంచ అధికారం ఉన్నాడనుకోండి, ఎంత వినయంగా నిలబడిన వాళ్ళ ముందర మనం కదులుతామా? కానీ ఒకవేళ ఈగ వాలిన దురద పడుతున్నా కదా, కంట్రోల్ చేసుకొని ఎందుకు తప్పు సంకేతాలు, తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి అడిగి అన్న కదా. కానీ మనం ఏం చేస్తాం, జాగ్రత్త కదా, నిలబడ్డాం అన్న కదా. మరి ఎవరి ముందు నిలబడ్డాం, సర్వలోక సృష్టికర్త అల్లాహ్ ముందు నిలబడ్డాం, అలాంటి ఆ వినయం ఉండాలి మనం. కనుక నిలబడి ఆ నిలబడ్డా, అది నమాజ్ చేస్తున్నాడా, ఆయన బట్టలు సరి చేసుకుంటాడని అర్థం వేసి అవ్వదు కొన్ని సందర్భాలు. సరే, ఇలా చేస్తుంటాడు, ఇలా చేస్తుంటాడు, గుండె వేసుకుంటాడు, ఇది గత్ర ఇది గత్ర ఇది చేస్తుంటాడు, ఇది అంటుంటాడు. ఇలా అధికంగా ఇది చేసామనుకోండి, కాసింత కాసింత చూసింత అంటే పర్లేదు, అధికంగా ఈ కదలికలు అనేవి అతను చేస్తున్నాడు కదా, అంటే దాని ద్వారా కూడా ఏమవుతుంది, నమాజ్ భంగం అయిపోతుంది. కనుక అలా ఎవరైనా చేస్తే మనం ప్రేమగా వారికి నచ్చ చెప్పాలి, ప్రేమగా వారికి నచ్చ చెప్పాలి. ఇక నాలుగో విషయం తీసుకుంటే, నవ్వడం వల్ల కూడా నమాజ్ భంగం అయిపోతుంది. నవ్వడం వల్ల కూడా నమాజ్ భంగం అయితే ఎలా, నమాజ్లో ఎలా నవ్వు వస్తుంది అంటే కొన్ని జరుగుతాయి, చెప్తే మీకు అర్థం కాదు. అది వచ్చినప్పుడు జరుగుతుంది, మీరు ఇంట్లో నమాజ్ చేసేటప్పుడు, పిల్లలు చేసే చేష్టలకు కానీ సంథింగ్, లేదంటే మీరు మసీదులో నమాజ్ చేసేటప్పుడు ఏదో ఒకటి మీకు ఒక ఇది గుర్తు, ఇన్సిడెన్స్ అనేది గుర్తు వచ్చి మీరు నవ్వుకోవడం, సంథింగ్ ఏదైనా జరగదు. కనుక ఇలాంటి ఒక చక్కెలి గింత లాంటి ఒక వాతావరణం అనేది, ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు అంటే మనిషికి నవ్వు వచ్చేస్తుంది అవునా కదా. కనుక నవ్వడం అనేది ఏ నవ్వు అంటే, మామూలు అలా నవ్వుతున్నారు అలా అవుతుంటారు పర్లేదు, అది కూడా పర్లేదు. అయితే ఏంటి, శబ్దం వచ్చేలా నవ్వేశారు, ఏదో ఒకటి చూశారు, సంథింగ్ ఒక సంఘటన అక్కడ జరిగింది చూసి మీకు మీ నవ్వు ఆపుకోలేకపోయి ఎంతగా ఫుల్గా పగలబడి నవ్వేశారు, పగలబడి నవ్వారు అంటే నమాజ్ భంగమే. ఎంత ఆపుకో, కొన్ని సందర్భాల్లో ఎంత ఆపుకోవాలన్నా కడుపు చెక్కలేకపోతూ ఉంటుంది, మామూలుగా ఉండదు, ఇంకా వచ్చేసింది బయటికి. అలాంటి సందర్భాలు జరుగుతాయి. అయితే నవ్వడం వల్ల మన నమాజ్ భంగం అవుతుంది తెలియకపోతే మన నమాజ్ కంటిన్యూ అయిపోతుంది. అయితే నవ్వడం అనేది, పగలబడి నవ్వడం వల్ల నమాజ్ భంగం అవుతుంది. అంటే నమాజ్లో చెయ్యకూడనివి ఏంటంటే, నమాజ్లో చెయ్యకూడనివి
అలాగే వీటితో పాటు సరే మర్మస్థానం ఏదైతే ఉంటుందో ఆ మర్మస్థానాన్ని నమాజులు అనేది మనం సరే చూడకూడదు. మర్మస్థానాన్ని నమాజులో చూడకూడదు. కనుక జాగ్రత్త పాటే తెలిసింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే చేయకూడదండి. మనం ఇక్కడి వరకు మనకని సత్తర్ ఉండాలని చెప్పారు కదా. కనుక ఈ రోజు కొందరంటే ఫ్యాషన్కి వెళ్ళి ఏం చేస్తారంటే అది జారిపోయే ప్యాంట్లు వేసుకొస్తారు. అది పిల్లల మీదే ఉంటుంది. నమాజ్ వెళితే ఆ పిల్లలు మొత్తం వెనుకున్న వాళ్ళకి కనబడుతుంటాయి. మరి నీ నమాజ్ ఎలాగో పాడు చేసుకుంటున్నావు, వెనకాల ఉన్న వాళ్ళు నమాజ్ ముందు పాడు చేస్తున్నారా? నేను నువ్వు యాడికి వస్తున్నావు? సరదా కోసం వచ్చావనా? ప్రార్థన కదా, శ్రద్ధ కదా, ఇక్కడ ఉండాలి, సరదా కాదు. కనుక ఎక్కడైనా నిండు వస్త్రాలు ఉండాలి, పురుషుడైనా సరే నిండు వస్త్రాలు ఉండాలి. కానీ ఆ మర్మస్థానాలను తప్పబడే వస్త్రాలు ఉంటారు. దీన్ని మనం గమనించాలి. సరే ఇక చేయాల్సినవి ఏంటి? చెయ్యాల్సినవి మనం చెయ్యలేదు. అలాంటప్పుడు కూడా నమాజ్ ఏమవుతుంది? చెయ్యకూడనే చేసాం, నమాజ్ భంగమైపోతుంది. రెండోది చెయ్యాల్సినవి మనం చెయ్యలేదు, ఏమైపోతుంది? నమాజ్ భంగమైపోతుంది. సరే మరి చెయ్యాల్సినవి అంటే అర్కానులన్నీ చేయాల్సినవి. ఇన్షాల్ వచ్చే వారం అర్కానులు, వాజిబాత్లు, సున్నత్లు ఇన్షాల్ మనం చెప్పుకుందాం. అర్కానులన్నీ చేయాల్సినవి. ఉదాహరణకు తక్బీరతలేవు, అల్లాహు అక్బర్ ఇది నేను చెప్పాలి మొదట. ఇది చెప్పితేనే నమాజ్ వేస్తాను. కానీ నేను అల్లాహు అక్బర్ అనకుండా చేతులు కట్టుకుంటే నమాజ్లో నేను వెళ్ళలేదు. అల్లాహు అక్బర్ నేను అనాలి, అర్థం లేదా? కనుక అల్లాహు అక్బర్ ఇది మొదటి దగ్గర. తక్బీరతలే హరామ్ అనేది ఏంటి? కానీ ఖచ్చితంగా మనం చెయ్యాలి. కానీ ఇది చేయకపోతే నమాజ్ అవ్వదు. రెండవది నమాజ్లో కిబ్లా వైపు నిలబడి వీలైనంత వరకు దీని వైపు నిలబడే మనం కిబ్లా. కిబ్లా అంటే దిశ. దిశ అంటే మనం ఎక్కడ ఉన్నా కాబా వైపు తిరిగి నిలబడి, కాబా వైపు తిరిగి నిలబడాలి. కనుక దిశ వైపు నేను నిలబడకుండా కాబా వైపు కాకుండా నేను ఒక వేరే వైపు నేను కావాలని నిలబడ్డానంటే నమాజ్ కాదు. ఏం చేసుకున్నా కొన్ని సందర్భాలు జరుగుతుంది. ఇలా రోజు నమాజ్ చదివాడు కొన్ని సందర్భాలు మనకు టెన్షన్ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇళ్లలో జరుగుతుంది, మసీదులలో ఉండదు, ఇళ్లలో జరుగుతుంది. సరే ఏం చేసాము? కిబ్లా ఇట్టుంటుంది, మేము ఇటు తిరిగి నమాజ్ చదివేసి ఉంటాం. ఇప్పుడేంటి నమాజ్ అయిందా? మంది నమాజ్ కాలేదు. అది ఈ ఆదేశం తెలియకపోతే ఏం చేసాం? అయిపోయింది అనుకుంటున్నా. లేదు, ఎందుకు? కిబ్లా వైపే మేము నమాజ్ చదవలేదు. నువ్వు ఖైతాన్ వెళ్ళావంటే కొత్త ఖైతాన్లో హాస్పిటల్ దగ్గర రెండు మసీదులు ఉన్నాయి పక్క పక్కనే, చూసావా? వెళ్ళి ఎప్పుడైనా కొత్త ఖైతాన్లో ఒకే చోట రెండు మసీదులు ఉన్నాయి. ఒక మసీద్ ఏంటంటే కిబ్లా తప్పుగా చేసేసాడు. మసీద్ కట్టేది కిబ్లానే తప్పుగా నేను కట్టేశాడు. కనుక దాన్ని క్యాన్సిల్ చేశాడు. విషయం అర్థం లేదా? కనుక గమనించాల్సిన విషయం. రెండు మూడోదండి వుజూతో ఉండాలి. నమాజ్ మనం చేయాలంటే వుజూ ఖచ్చితంగా మనం చెయ్యాలి. ఇప్పుడు వుజూ లేదు, నిలబడి నమాజ్ చదివేసుకున్నాం, నమాజ్ అవ్వదు. రెండవది వుజూ చేసుకున్నా అయితే ఏమైంది? వుజూను భంగపరిచే విషయాలు చెప్పన్నా. ఏదో ఒకటి జరిగింది. కానీ అపాన వాయువు వెలవడం, గాలి పెట్టడం, ఏదో ఒకటి జరిగింది. తద్వారా ఏమైంది? నాకు వుజూ భంగమైపోయింది. కానీ కనుక నేనేం చేశాను? అరే ఇంతమంది నమాజ్ చదివే వాళ్ళు ఉన్నారు కదా, ఈ సమయంలో నేను బయటకు వెళితే నామోషి కదా, వాళ్ళు ఏమనుకుంటారు అన్నాక దాంట్లో ఉండిపోయి నమాజ్ చేసేస్తారు చాలామంది సోదరులు. చివరికి ఎంత అంటే ఆడపిల్లలకి సిగ్గుంటుంది. కానీ వాటికి చెప్పుకోలేదు. ఉదాహరణకు నేను బహిష్టు రక్తం నాకు వస్తుందని చెప్పుకోలేదు. ఇంట్లో గదమాయిస్తారు, అదే మెందు అతిథులు వచ్చేసి ఉంటారు, అలా అనుకున్నారు అదే నమాజ్ చదవడానికంటే ఇంకా నేను నాకు బహిష్టు వచ్చి ఉంది, నెలసరి వచ్చి ఉంది అని అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడి వెళ్ళేసి కలిసి నమాజ్ చదివిస్తారు. అలా క్షమిస్తారు అది వెనక. అయితే ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి తెలియదు పాపం. ఇలా చేయడం తప్పు, నేరం ఇది. నమాజే లేదు నీకు మీద, నీ మీద నమాజే లేదు. ఆ సమయంలో నమాజ్ చదవాల్సిన అవసరమే లేదు. అయితే తెలియని కారణంగా కొందరు అలా చేస్తారు. చేస్తే నమాజ్ అవుతుందా? అవ్వదు. కనుక వుజూ పోయినా వుజూ లేకుండా ఉన్నా అలా బహిష్టు స్థితిలో ఉన్న మన నమాజ్ చదివితే నమాజు స్వీకరించబడదు. ఓకే. ఇక మూడో విషయాన్ని అర్కానులో సూర్య ఫాతిహ. సూర్య ఫాతిహ కంపల్సరీ మనం చదవాలి. కావాలని నేను చదవడం లేదు అంటే నమాజ్ అవ్వదు. సరే కనుక వీలైనంతగా సరే మన సూర్య ఫాతిహ కంఠస్థమై ఉండాలి మనం. అయితే ఎవరికైతే కంఠస్థం లేదు వారేం చేయాలి అంటే వాళ్ళు నేర్చుకునేంత వరకు వారికి అవకాశం ఉంది. వాళ్ళు సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇలాంటి చిన్న చిన్న వాక్యాలన్నీ వాళ్ళు చెప్పుకొని అల్లాహ్ స్మరణకు సంబంధించింది నమాజ్ పూర్తి చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి సూర్యపాత, ఖచ్చితంగా నేర్చుకోవాలి. మిగతా సూర పర్వాలేదు, సూర్యపాత మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే
అర్కాను గురించి చెప్పాను, అది నిమిషాలు వచ్చేవారు మనం తెలుసుకున్నాం. అలాగే నమాజుని ఎక్కువ తక్కువ చేయడం, నమాజుని ఎక్కువ తక్కువ చేయడం. ఎలా? నాలుగు రకాతుల నమాజు నేను రెండు రకాతులు చదివే సలాం చెప్పేశాను. ఎన్ని? రెండు రకాలు చదివే సలాం చెప్పి. ఇది చాలా పెద్ద తప్పు కదా. ఒక రకాలు కాదు నువ్వు తప్పింది, రెండు రకాలే వదిలేశాను. కనుక ఇది చాలా తక్కువ చేసేసాను. అవునా కదా? రెండవది నాలుగు రకాతుల నమాజ్ని ఎనిమిది రకాలుగా చదివాను. మరీ ఎక్కువ కదా ఇది. మరుపు అంటే మరీ ఎంత ఎక్కువ మరుపు, అంత ఎక్కువ మరుపు ఎలా ఉంటుంది? దీన్ని బట్టి ఏం చేస్తుంది? శ్రద్ధ లేదు, ఏకాగ్రత లేదు. మరి ఏకాగ్రత లేనందుకు నమాజ్ ఎలా స్వీకరించబడుతుంది? కనుక రెండు రకాతుల నమాజ్ని నాలుగు రకాతులు చేసిన, నాలుగు రకాతుల నమాజ్ని ఎనిమిది రకాతులు చేసిన నమాజ్ మనం చేసిన అదేమంత రద్దు. ఎందుకు? అది మరుపు కన్నా ఎక్కువ, మరుపు కన్నా ఎక్కువ. క్షమాణ. అలాగే తక్కువ చేయడం, అలాగే తక్కువ చేయడం. కనుక ఎక్కువ తక్కువ, ఎక్కువ ఎక్కువ, మరి అధికంగా చేసినట్లయితే నమాజ్ మౌన. అయితే నాలుగు రకాతుల నమాజు నాలుగు చేశానా మూడు చేశానా అనే డౌట్ ఉంది నాకు. ఇక్కడ జరుగుతుంది నాలుగు రకాతుల నమాజు అయితే నాలుగు చేశానా మూడు చేశాను. అలాగే మూడు రకాతుల నమాజు సరే మూడు చేశానా రెండు చేశానా డౌట్ ఉంది. సరే రెండు రకాతుల నమాజు దాదాపు ఉండదు ఇది, అయితే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నిర్ధారణ ఏం చేసుకోవాలి? మేము మూడే చేశాను నాలుగే చేసి ఉంటాను అని కాదు. డౌట్ వచ్చిన తర్వాత నాలుగైతే మూడే చేశానని, మూడైతే రెండే చేశానని నిర్ధారించుకొని అదనంగా ఒక రకాత్ అనేది చేసి సలాం చెప్పక ముందు అదనంగా ఇంకో రెండు సజ్దాలు చేసుకోవాలి. దాన్ని సజ్దా సహు అంటారు. దాన్ని ఏమంటారు? మరుపుకి బదులుగా చేసే సజ్దా, మరుపుకి బదులుగా చేసే సజ్దా. కానీ ఎప్పుడు ఒక రకాత్ తగ్గిన. అలాగే కొన్ని సందర్భాలు మనకేనిపించింది ఎక్కువైంది కూడా అనిపిస్తుంది. అలాంటప్పుడు కూడా ఏం చేయాలి? సజ్జయ సహు అనేది మనం చేసుకోవాలి. కనుక ఒక రక తగ్గినా ఒక రక పెరిగినా సజ్జయ సహుతో అలహదుల్లా దానికి మనం ఒక నివారణ అనేది చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా తగ్గించేసాము, ఎక్కువగా మనం పెంచేసామంటే నమాజ్ ఏమైపోతుంది? భంగం అయిపోతుంది. కనుక ముక్తసరిగా సోదర చెప్పుకోవాలంటే నమాజ్ వేటి వల్ల భంగం అవుతుంది? చెయ్యమన్నవి చేయకపోవడం వల్ల. రెండవది చేయకూడదు అన్నది చెయ్యడం వల్ల. కనుక అల్హమ్దులిల్లాహ్ వాటి వివరణ అనేది ఇక్కడ వచ్చేసింది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకో ఇన్షాల్లా కానీ మిగతా విషయాలు ఇన్షాల్లా వచ్చే వారం మనం చాలా తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.